హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బాజ్పల్లి లొకేషన్లో ప్రపోజ్డ్ 100 feet రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన 3 villas అనేటివి రెడీ టు ఆక్యుపై కండిషన్లో మనకు బ్రాండ్ న్యూగా సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించి మనకు ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెను, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కుకు సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. కమ్యూనిటీ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది ఈ విధంగా డెవలప్ చేశారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 4 acres మనకి ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశారండి. అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ అండి. టోటల్ విల్లాస్ ఈ కమ్యూనిటీలో మనకి 61 villas ఉంటాయి. ఇందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన 3 villas అనేటివి ప్రజెంట్ మనకు సేల్కి పెట్టారు. అందులో మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది మీకు ఈరోజు షేర్ చేయబోతున్నానండి. కమ్యూనిటీ మొత్తం మనకు ఫేసింగ్ వైజ్గా చూస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అవుట్డోర్ అమ్యూనిటీస్, ఇండోర్ అమ్యూనిటీస్, మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి. బాజ్పల్లి లొకేషన్లో ఎవరైతే రెడీ టు ఆక్యుపై కండిషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ 90% విల్లాస్లో రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారండి. ప్రజెంట్ మనకు ఇన్వెస్టరు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసి ఇన్ని రోజులు హోల్డ్ చేశారు. ప్రజెంట్ మనకు మార్కెట్లో ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు బ్రాండ్ న్యూ కండిషన్లోనే. మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇందులో మనకు 150 square yards అండ్ 180 square yardస్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ మెయిన్ ఎంట్రన్స్ మనకు చూడండి, వీడియోలో కవర్ చేస్తున్నాను. అప్రోచ్ రోడ్ వచ్చేసి మన కమ్యూనిటీ ఇంటర్నల్గా 30 feet సిసి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ప్లాట్ ఏరియా సైజ్ వచ్చేసి 150 square yards అండి. దీని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1805 square feet డ్యూప్లెక్స్ విల్లా. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్లో మనకి లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజ సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు, ఓపెన్ కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి చూడండి, వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ మనకు పూజా రూమ్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మనకి ఈ స్పేస్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఈ ఏరియా అనేది చాలా బాగుంటుందని చూడడానికి పూజా గది. అండ్ కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. కిచెన్ ఏరియా కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది. మనకు కిచెన్ ఏరియా వచ్చేసి యూటిలిటీ స్పేస్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ డోరు ఇది అవుట్ సైడ్ నుంచి లాక్ చేసినారు. మీకు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను. ఎవరైతే మనకు 100 to 120 to 160 square yardస్లో మనకు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో, వాళ్ళకి విల్లా యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ సైడ్ మనకు ప్లాట్ యొక్క కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ ఎంత ప్రొవైడ్ చేశారో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. కమ్యూనిటీకి సంబంధించి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి. మనకు టోటల్ కమ్యూనిటీ సప్లై చేసేటట్టుగా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఈ కమ్యూనిటీకి వచ్చేసి. ఇది ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేసి 2 sides మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి, అది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. అండ్ ఇందులో మనకు కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే అమ్యూనిటీస్ కింద లాన్ ఏరియా, శాండ్ పిట్ ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. కిడ్స్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది. అండ్ పూల్ దగ్గర మనకు చేంజింగ్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. వాకింగ్ ట్రాక్ అవైలబుల్ ఉందండి కమ్యూనిటీ చుట్టూ. మెడిటేషన్ డెక్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పామ్ కోర్ట్ సీటింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫిట్నెస్ స్టేషన్ అనేది అవైలబుల్ ఉంది కమ్యూనిటీలో.
ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. చూడండి మనకు విల్లా ఎంత స్పేషియస్గా ఉందో. ఇందులో బాల్కనీ వచ్చేసి మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఒక సిట్అవుట్ బాల్కనీ ఉందండి. మీకు ఆపోజిట్ విల్లాస్ కూడా ఎలివేషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఈ బాల్కనీ వచ్చేసి. దీని ఆపోజిట్గా మనకు ఆపోజిట్గానే బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఉందండి. బ్యాక్ సైడ్ వ్యూ తోటి ఆ బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను. ఇది ఇంకో సిట్అవుట్ బాల్కనీ అండి. బాల్కనీ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పర్సనల్ నీడ్ తగ్గట్టుగా. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకు విల్లాసే ఉన్నాయి, ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు. కమ్యూనిటీ మొత్తం మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి. వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఈ కమ్యూనిటీ ఈ విల్లాకి ఒక 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు సిల్వర్ ఓక్, అభయా జూనియర్ కాలేజు, కెనడీ స్కూల్, ఒక రిడ్జ్, మనకు విఎన్ఆర్ సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజు, మనకు జేఎన్టీయూ కుక్కడపల్లి అయితేనేమో ఈ విల్లా ప్రాజెక్ట్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. కుక్కడపల్లి నుంచి డిస్టెన్స్ వైజ్గా ఎవరైనా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఈ లొకేషన్ నుంచి మనకు ఓఆర్ఆర్ మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ 4A ఏదైతే ఉందో అది కూడా మనకు ఒక 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ మీకు 3 బెడ్రూమ్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి. నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. అండ్ నియర్బైగా మనకు హాస్పిటల్స్ కూడా మమతా మెడికల్ కాలేజు, మనకు రెమెడీ హాస్పిటల్, షాపింగ్ మాల్స్ వైజ్గా చూస్తే మనకు మియాపూర్ ఎక్స్ రోడ్డు, కుక్కడపల్లి లొకేషన్లో ఉన్న మాల్స్ అన్నిటికి ఒక 6 to 7 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి మనకు ఒక 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ అనేది అవైలబుల్ ఉందండి. కుక్కడపల్లికి సంబంధించి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ అనేది మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మెట్రో స్టేషను, లేదా మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా సేమ్ డిస్టెన్స్ అవుతుంది. ఇదంతా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు సోలార్ ప్యానెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి. అండ్ ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి. ఏవైనా డీటెయిల్స్ వైజ్గా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.